ఈసారి బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రన్అట్, బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ ఎన్ని జాకీలు పెట్టినా వచ్చేది లేదు, సచ్చేది లేదని విమర్శించారు. బీడీ కార్మికులకు బీజేపీ సర్కార్ జీఎస్టీ తెచ్చిందని చెప్పారు. కష్టాలు, కన్నీళ్లు, రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ కాంగ్రెస్ పాలన అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభలో హరీష్ రావు మాట్లాడారు. అందరు కూడా ఒకటే ఆలోచించండి. ఇవాళ పొద్దున ఎక్కడో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పదేళ్ల కాంగ్రెస్ పాలనకు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చర్చ పెడదామా అంటుండు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అది చాలా సంతోషం. వి వెల్కమ్. ఆనాడు ఇక్కడ మీరందరూ మీరే సాక్ష్యం, ఇంకెవరో కాదు కదా. మీరే నిర్ణయం తీసుకోండి. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మనం పడ్డ గోసలు మీకు తెలవయా? ఆనాడు కరెంటు రావాలంటే కళ్ళల్లో వత్తులేసుకొని చూసినాం. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని దాని ఉత్త కరెంటు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇక్కడ మా తమ్ముళ్ళు బొంబాయికో దుబాయ్కో బతకపోతే మా చెల్లెళ్ళు మరి రాత్రిపూట కరెంటు పెట్టడానికి బావుల దగ్గరికి భయపడకుండా పోయినటువంటి రోజులు. దొంగలుంటారేమోనని బంగారం అంతా ఇంట్లో పెట్టి టార్చ్ లైట్ పెట్టుకొని బావి కాడ కరెంటు పెట్టడానికి పోయిన రోజులు మర్చిపోయినామా? ఆ రోజు కరెంటు రాత్రిపూట పెట్టబోయి పాములు గుట్టి, తేళ్లు గుట్టి, కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయో కాంగ్రెస్ హయాంలో మనకు తెలియదా? ఇలా పరిస్థితి ఉందా? ఆ రోజు ఎప్పుడొస్తుందో దొంగోనోలు వచ్చే కరెంటు కోసం రాత్రిపూట బావి కాడ తువ్వాలేసుకొని పండుకున్న రోజులు. కానీ ఇవాళ పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంటు బాధలు తీర్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఆలోచించండి. ఆ రోజు మరి ఆనాటి కరెంటు బాగుందంటే కాంగ్రెస్ కోటేద్దాం, ఇవాళ కరెంటు బాగుందంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం. ఆలోచించండి మీరే. మరి అదేవిధంగా ఆ రోజు త్రాగునీరు, ఎండాకాలం వచ్చిందంటే ఈ కొరుట్ల, మెట్పల్లి మన గ్రామాల్లో నీళ్లు లేక మా అక్క చెల్లెలు ఇంత ఇబ్బంది పడ్డారు. బోరింగులు కొట్టి కొట్టి ఎంత ఇబ్బంది పడ్డారు. నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. ఇవాళ ఎక్కడ ఏ అక్క చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లు తాగించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? నాటి కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళు ఎట్లున్నాయి, నేటి బీఆర్ఎస్ పాలనలో త్రాగునీరు ఎట్లా వస్తుందో దాన్ని ఒక్కసారి